నమస్కారం అండి నా పేరు డాక్టర్ మహేష్ కుమార్ కదిరి హీలోస్ హాస్పిటల్స్ తిరుపతి డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఎక్కువగా ఉండడము ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత చాలామందిలో షుగర్స్ కూడా కొత్తగా బయటపడము లేదా ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్స్ ఎక్కువగా పెరగడం జరుగుతుంది దానికి కారణం కోవిడ్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్లో వాడే కొన్ని మందులు ఇన్ఫెక్షన్ తగ్గించడం కోసం ఉదాహరణకు డెక్సామెథజోన్ కానీ మిథైల్ బ్రి కానీ అలాంటి మందులు వాడడం వల్ల షుగర్స్ కూడా పెరుగుతున్నాయి సో ఇంట్లోనే బ్లడ్ షుగర్స్ ఉదయము మధ్యాహ్నం రాత్రి చెక్ చేసుకొని ఒక చార్ట్ రూపంలో వాటిని అన్నిటినీ వ్రాసి మీ డాక్టర్స్ గన కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు తగిన సూచనలు ఇచ్చి ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళైనా సరే లేదా ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళైనా సరే డోస్ను అడ్జస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫిజికల్ యాక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్ బయట తిరగలేని పరిస్థితి కాబట్టి ఇంట్లోనే వాక్ చేయడం మంచిది లేదా ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ కార్డియాక్ వర్కప్స్ కానీ చాలా ఉపయోగపడతాయి సో స్ట్రెస్ స్ట్రెయిన్ తగ్గించుకోవడము యోగా మెడిటేషన్ లాంటివి కానీ స్ట్రెస్ కు లోన్ మ్యూజిక్ గానీ బుక్ రీడింగ్ కానీ ఏదైనా కూడా అలవాటు చేసుకోవడం మంచిది హీలియోస్ హాస్పిటల్స్ హెల్త్ కేర్ అట్ ఇట్స్ బెస్ట్ ఆపోజిట్ దేవేంద్ర థియేటర్ అశోక్ నగర్ తిరుపతి